గెలిచింది కాంగ్రెస్. దాని తర్వాత స్థానంలో కమ్యూనిస్టులు. తెలుగుదేశం బట్టి మధ్యలో ఉంది. కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఒక్కటైపోయి ఆవిడికి ఏడిపించుకు తినేవాళ్ళు వాళ్ళ కౌన్సిల్లో. వాళ్లతో వంత పాడత తెలుగుదేశం కార్పొరేట్లు కూడా ఏడిపించేవాళ్ళు ఆవిడ. తెలుగుదేశం కార్పొరేట్లు దబాయించేవాళ్ళు, నువ్వేందమ్మా మనకు పనులు చేయు ఇదనేది. ఆవిడ జెన్యున్గా ఉండాలనుకుంది, నీతిగా ఉండాలనుకుంది, డబ్బులు తినకూడదు అనుకుంది. ఎక్కడా కూడా చంద్రబాబు కూడా ఆ రోజు నీతివంతులు ఎన్నుకున్నాడు చాలా చోట్ల, అట్లాగే పెట్టుకొచ్చారు. ఆవిడ మా క్యాజువల్గా నాతో అన్నమాట అనమాట, కోటి రూపాయలు తగలేసాం మేము ఇక్కడ, ఫ్రీగా ఏం కాదు, మా ఇంట్లో మేము కష్ట సజ్జతం తీసుకొచ్చి పెట్టుకున్నాం, తలకు 5 లక్షలు అట్లా డబ్బులు ఎత్తే కానీ వీళ్ళు ఎవరు పనిచేయలేదు అక్కడ, అయినా కూడా నేనేమి నేను తింటలేదు, నా కుటుంబానికి పోషించట్లేదు డబ్బులు, ఏదో అనుకున్నాం చేసాం, ఇంకా మా ఇంట్లో ఇబ్బంది అయ్యింది దానివల్ల, వీళ్ళు చూసి ఇట్లా చేస్తారేంటండి అనేటువంటి. అంటే వీళ్ళు ఆవిడేమన్నా పార్టీకి వ్యతిరేకంగా చేసిందా? వీళ్ళేంటి, మేము ఖర్చు పెట్టుకున్నాం కదా ఎలక్షన్స్కి, డబ్బులు మాకు మేము సంపాదించుకోవడానికి నువ్వు అవకాశం ఇవ్వంటారు వీళ్ళు, నువ్వు నేరుగా ఉన్నావు కాబట్టి మాకు ఈ పని చేసి పెట్టు ఆ పని చేసి పెట్టండి. ఆవిడేమంటుంది, నేను రూల్ ప్రకారం ఫాలో అవుతాను, బాబు గారు నాకు చెప్పింది మీకు దోచిపెట్టమని కాదంటది ఆవిడ. ఇతరు వ్యతిరేకమయ్యారు. ఇలాంటి కొన్ని వేలు తెలుసు నాకు, ఒకటి కాదు రెండు కాదు, ఇన్నేళ్లలో ఈ 29 ఏళ్లలో నేను కొన్ని వేలు చూశాను ఇట్లాంటి సంఘటనలు. కాబట్టి అంత సులభం కాదు ఏది కూడా. ఇవాళ అంబిషన్స్ పెరుగుతున్నాయి. ఇలాంటి వాళ్ళు అంటే అంటే లౌక్యం తెలియాలి ఇక్కడ రాజకీయాల్లో. డబ్బు ఉన్నోడికి లౌక్యం తెలియట్ల, లౌక్యం ఉన్నోడికి డబ్బు ఉండట. ఈ రెండు ఉన్నోళ్ళు అరుదుగా ఉంటారు, లైక్ బొత్స సత్యనారాయణ. అతను లౌక్యంగా మాట్లాడతాడు, ఒకప్పుడు జగన్ని కుటుంబంతో సహా తిట్టినోడే, ఇప్పుడు లౌక్యంగా మాట్లాడతాడు. విడిగా కూర్చోబెట్టి ఏదన్నా దాన్ని ఏమంటారు నార్కో టెస్ట్ ఏదన్నా పెడితే పచ్చిబూతులు తిడతాడేమో జగన్ని. లైవ్ డిటెక్టర్ పెట్టాడు, లైవ్ డిటెక్టర్లో మళ్ళీ మన స్పృహలోనే మాట్లాడతాడు. నార్కో టెస్ట్లో అయితే కనుక మన స్పృహలో లేకుండా మాట్లాడతాడు. స్పృహలో లేనప్పుడు మనకి లోపల ఉన్న అంతర్లీనంగా ఉన్న ఎన్ని వస్తాయి. నీ అభిప్రాయం ఏంటి అంటే పచ్చిబూతులు తిడతాడు. చాలా మంది బయటకు వస్తారు కానీ వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు ప్రస్తుతం అంటే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ లేదంటే ఇప్పుడు ఈయన వసంత, ఇటువంటి వాళ్ళు సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది రేపు ఎన్నికల టైం దగ్గర పడే కొద్దీ, వీళ్ళందరినీ ఎలా ఎదుర్కోవాలి జగన్ గారు? ఖచ్చితంగా ఎదుర్కోవడమే ఉంది, ఆల్రెడీ అతని లిస్ట్ అతని దగ్గర ఉంది, అందులో లిస్ట్ లో ఉన్న వాళ్ళే బయటకు వస్తున్నారు. అది లిస్ట్ లో ఉన్న వాళ్ళే బయటకు వస్తున్నారు ఫస్ట్. రెండవది ఏంటంటే